ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 5వ రోజు ఈడీ అధికారులు విచారించనున్నారు. రేపు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ రానుంది. లిక్కర్ కేసులో కీలక విషయాలను రాబట్టడంలో భాగంగా 2022 ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. 4వ రోజు కవిత పీఏలు రాజేష్, రోహిత్లను విచారించారు. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను సీజ్ చేయించిన అధికారులు ఫోన్ లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నించింది. కేసీఆర్ న్యాయవాది మోహిత్ రావు రాత్రి 7 గంటలకు కలిశారు. ఇవాళ ములాఖత్ సమయంలో కవిత తల్లి శోభ వచ్చే అవకాశం ఉంది. ఈడీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్టు చేసిందని తన పిటిషన్లో తెలిపారు. రైటికా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 5వ రోజు ఈడీ అధికారులు విచారించనున్నారు. రేపు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ రానుంది. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టడంలో భాగంగా 2022 ఈడీ దర్యాప్తును మొదలుపెట్టింది. 4వ రోజు కవిత పీఏలు రాజేష్, రోహిత్లను విచారించారు. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను సీజ్ చేయించిన అధికారులు ఫోన్ లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నించింది. కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు రాత్రి 7 గంటలకు కలిశారు. ఇవాళ ములాఖత్ సమయంలో కవిత తల్లి శోభ వచ్చే అవకాశం ఉంది. ఈడీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్టు చేసిందని తన పిటిషన్లో తెలిపారు కవిత.